नमस्ते नेनु प्रतिभा वेलकम टू सोशल टीवी लेस्ते मनिषिनी कादु अन्नट्टु एप्पुडु कुर्चीलो कुर्चुनी टीवीलो कनिपिस्तु शुद्ध पोसला माट्लाडे माजी मेयर सब्बम हरि अस्सलु बंडारमेंटो इप्पुडु बयटपडिंदी घाजी सब्मरैन नी विशाक तीरानिकी ताने तीसुकोच्चानी अर्धं पर्धं लेनी विश्लेषणलु चेस्तू तनकु ताने ओक पेद्द मनिषिला बिल्डप इच्चे हरि वारी निज रूपं एंटो इप्पुडु विशाक प्रजलकु निलुवेत्तुगा दर्शनमिच्चिंदी आयन नोटि नुंचि एटुवंटि माटलु वस्तायो राज्यांग पदवुल्लो उन्न वारिनी कनीस स्पृह लेकुंडा दारुणाति दारुणंगा माटलंटारो प्रभुत्वाधिकारुल्नि इष्टमोच्चिनट्टुगा एला दुनुमाडुतारो इन्नेळ्ळकु स्पष्टंगा तेलुसोच्चिंदी हरि ओवर याक्षन एंदुको तेलुसु कदा आयन मेयर गा वेलगबट्टिन कालंलो अड्डगोलुगा कट्टेसिन ओक अक्रम निर्माणान्नि कूल्चेयडमे अधिकारुलु सर्कार घोर तप्पिदमैनट्टुगा शनिवारं रेच्चिपोयाडु आयन सीतम्मदारलोनी रेसपुवानिपालेम सर्वे नंबर 7 लो प्रभुत्व स्थलानि कब्जा चेसेसी दर्जागा रेस्ट रूम प्रहारी निर्माणं चेसेसिन निर्वाकंपै स्थानिकुल फिर्यादु मेरकु शनिवारं जीवीएमसी अधिकारुलु स्पंदिंची दानि कोलगोट्टेसारु अंते दानिकि नाना यागी चेसेस्तू अधिकारुल्ने कादंडोय पालकुल्नि सैतं बंडबूतुलु तिट्टेस्तू कनीस स्पृह कूडा लेकुंडा चेसिन सब्बं गब्बु चूसी సామాన్యులే చీకొట్టారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు ఇందుకు అసలు శుద్ధపోసల కబుర్లు చెబుతున్న సబ్బం హరి జీవిత ప్రస్థానం ఏంటో ఒకసారి చూద్దాం రండి సబ్బం హరి నమ్మక ద్రోహానికి నిలువెత్తు రూపమేనా విశ్వాసఘాతుకానికి అసలు శిశలు ప్రతిరూపం అంటే ఇనే ఇదేంటి ఇన్ని మాటలు అనేస్తున్నారు అనుకుంటున్నారా అయితే సబ్బం హరి చిట్టా ఏంటో విప్పాల్సిందే విశాఖ నగరంలో పనిపాట లేకుండా చిల్లర వేషాలు రౌడీ వ్యవహారాలు సెటిల్మెంట్లు చేస్తూ కాలం గడిపేసిన సబ్బం హరిని అదృష్టం వరించి 1995 లో అనూహ్యంగా విశాఖ నగరపాలక సంస్థ మేయర్ అయ్యారు గౌరవప్రదమైన మేయర్ పదవిలో ఉండి ఓసారి కార్పొరేటర్లను కిడ్నాప్ చేసిన ఉదంతంలో అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు ఆనాటి పోలీస్ కమిషనర్ ఆర్ప్రే మీనా డిఎస్పీ రామచంద్రరాజులు బూటుకాళ్లతో బుద్ధి చెప్పారు అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన మేయర్ గా ఉంటూనే ఏకంగా సీతమ్మధారలో ప్రభుత్వ పార్క్ స్థలాన్ని కబ్జా చేసేశారు ఇప్పుడు ఆ అక్రమ నిర్మాణాన్ని జీవీఎంసీ అధికారులు కోలగొట్టేశారు ఒక్క దఫా మేయర్ గా పనిచేసి చెరిగిపోని మరకలంటించుకున్న సబ్బం హరిని కాంగ్రెస్ పార్టీనే కాదు నగర ప్రజలు కూడా దూరంగా పెట్టేశారు అందుకే 1999 ఎన్నికల్లో విశాఖ 1 నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే దారుణ పరాభవాన్ని రుచి చూపించారు అటు తరువాత మారిన మనిషిని అని నమ్మించి మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడిగా ముద్రపడ్డాడు ఓ దఫా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు అన్న ఆరోపణతో అప్పటి విశాఖ ఎంపీ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సదరు సబ్బం హరిని సస్పెండ్ కూడా చేయించారు అప్పుడు కూడా వైఎస్ పెద్ద మనసుతో మన్నించి నేదురుమల్లిని ఒప్పించి తిరిగి హరిని పార్టీలోకి తీసుకున్నారు ఆ తర్వాత 2009 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గరుండి అనకాపల్లి లోక్సభ సీటు పించి గెలిపించారు మహానేత హఠాన్మరణం తర్వాత సబ్బం హరి ఎలాంటి కృతజ్ఞత చూపించారో మనకు తెలుసు 2014 ఎన్నికల్లో సమైక్యాంధ్ర చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీ తరపున విశాఖ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ఆ తర్వాత చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థి హరిబాబుకు ఓటెయ్యాలని పిలుపునిచ్చారు ఆ ఎన్నికల తరువాత 5 ఏళ్లు అంటే 2014 నుంచి 2019 వరకు కూడా బయటకు మొహం చూపించలేని దుస్థితి ఆయనది 2019 లో సరిగ్గా ఎన్నికల సమయంలో తెర మీదకొచ్చి తెలుగుదేశం పార్టీలో ఎవ్వరూ వద్దు అన్న భీమిలీ బరిలో నిలబడి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ప్రస్తుత మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుపై భారీ ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు సబ్బం రుద్దుడు భరించలేక భీమిలి ప్రజలు తిప్పికొట్టడంతో ఎన్నికల తర్వాత బయటికి మొహం చూపించలేక టీవీలకే పరిమితమైపోయాడు కేవలం టీవీల్లో తప్పించి బయటెక్కడా కానరాని సబ్బం హరి విన్యాసాలు చూస్తే జబర్దస్త్ కామెడీకి మించి ఉంటుందంటే అతిశయోక్తి కాదు అయితే శనివారం ఆ కామెడీ శృతి మించి సీరియస్ కావడంతో సబ్బం హరిపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన హరిపై అవసరం అనుకుంటే చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడానికి వెనుకాడబోం అని జీవీఎంసీ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్